మహాగణుడును రక్షకుడైన ఏసు క్రీస్తు మహిమాన్వితమైన నామంలో శుభములు తెలియజేస్తూ ప్రేమధార టీవీ వీక్షకులను నేటి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్రిల్లరా నేటి పాఠంలో మనము లేబియా కాండము ఏడవ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం ఈ అధ్యాయంలో అపరాధ బలి సమాధాన బలిని గూర్చి దేవుడు యాజకులకు వ్యక్తిగతంగా ఇచ్చిన కొన్ని హెచ్చరికలను గురించి తెలుసుకోబోతున్నాం సమాధాన బలి అనేది స్వచ్ఛంద అర్పణ కృతజ్ఞత బలి దేవునికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు సమర్పించుకోవాలి పొరుగువారి మేలుకు కృతజ్ఞతలు తెలియజేయడం దేవుని బిడ్డల యొక్క లక్షణం యేసు క్రీస్తే మన సమాధాన బలి సనిగేవారు ఇతరులను విమర్శించేవారు స్థుతియాగము అర్పించలేరని గ్రహిస్తాం ఆరాధనలో స్థుతియాగము ఎంతో ముఖ్యమైనది పాత నిబంధనలోని ఈ బలులనియు ప్రభువైన యేసు క్రీస్తనే శాశ్వత బలివైపే చూపిస్తాయి ఆయన వైపుకే మనలను నడిపిస్తాయి అదేవిధంగా ఇందులో రక్తంను గుర్చి దేవుడు చెప్పిన కొన్ని హెచ్చరికలతో పాటు విలువైన సత్యాలను గుర్చి తెలుసుకుంటాం ఇక పాఠంలోని సందేశాన్ని శ్రద్ధగా విందామా సోదరి సోదరులారా ప్రియ శ్రోతలారా లేవియకాండం ఏడో అధ్యాయం మీరు వినబోతున్నారు అపరాధ బలి సమాధాన బలి ఈ రెండు బలులను గురించి యాజకులకు కొన్ని హెచ్చరికలు ఇవ్వబడినవి ఈ రెండు బలులు కేవలము వ్యక్తిగతమైనవి వ్యక్తిగతంగా ప్రతి ఇస్రాయలీయుడు సమాధానాన్ని అనుభవించాలి ఈ రోజున యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వమున ఉండి మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన ఎల్లప్పుడూ పరిచర్య చేస్తాడు గాని చేయించుకునేవాడు కాడు ఒకటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు ఈ రోజున ఆయన మన పట్ల జరిగిస్తున్న పరిచర్య ఇదే లేవియకాండం ఏడో అధ్యాయం మొదటి వచనము నుండి వినండి అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధం దానిని గూర్చిన విధి ఏమనగా దహన బలి పశువులను వధించే చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధించాలి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించాలి దానిలో నుండి దాని కొవ్వంతటిని అనగా దాని కొవ్విన తోకను దాని ఆంత్రములలోని కొవ్వును రెండు మూత్రగ్రంథులను డొక్కలపై ఉన్న కొవ్వును మూత్రగ్రంథుల మీది కొవ్వును కాలేజం మీది వపను తీసి దానినంతా అర్పించాలి యాజకుడు యహోవాకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహించాలి అది అపరాధ పరిహారార్థ బలి యాజకులలో ప్రతి మగవాడు దానిని తినాలి అది అతి పరిశుద్ధం పరిశుద్ధ స్థలములో దానిని తినాలి పాప పరిహారార్థ బలిని గుర్చిగాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చిగాని విధి ఒక్కటే ఆ బలిద్రవ్యం దానివలన ప్రాయశ్చిత్తము చేసే యాజకునిది అవుతుంది ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పిస్తాడో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిదే అది అతనికే చెంది ఉంటుంది పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కొండలోనే గానీ పెనము మీదనే గాని కాల్చినది యావత్తు దానిని అర్పించిన యాజకునిదే అది అతనిదే అవుతుంది అది నూనె కలిసినదే కానీ పొడిదే కానీ మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమానంగా పంచుకోవాలి అపరాధ బలి పాప పరిహార బలి ఈ రెండూ ఒకలాగే ఉన్నాయి అతి పరిశుద్ధమైన బలి ఇది యేసుక్రీస్తు యొక్క మహా పరిశుద్ధతను సూచిస్తుంది మానవుడు ఎంత ఘోర పాపో యేసుక్రీస్తు అంత గొప్ప రక్షకుడు ఏసు రక్తము అతి పరిశుద్ధమైనది ఈ బలిపశువు చర్మమును దహించకూడదు దానిని యాజకుడే తీసుకుంటాడు చర్మము మనకు ఏమి బోధిస్తుంది మనలను కప్పివేసే యేసు నీతికి ఇది సాదృశ్యం మనము క్రీస్తునందు ఉన్నాము క్రీస్తు మనలను కప్పివేస్తున్నాడు రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండో వచనం ఏసుక్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి నమ్మేవారికందరికీ కలిగే దేవుని నీతి ఏసుక్రీస్తు నీతి మనకు పెండ్లి వస్త్రం లాంటిది పెండ్లి వస్త్రాలు లేకుండా ఒకడు విందుకు వచ్చినప్పుడు అతనికి కఠిన శిక్ష విధించబడింది మత్తై శుభవార్త ఇరవై రెండో అధ్యాయం పదకొండవ వచనం నుండి పదమూడో వచనం వరకు కుండలో వండినది పెనము మీద కాల్చినది యాజకులకు ఇవ్వబడుతుంది దానిని యాజకులు పూర్తిగా తినవచ్చు పదకొండో వచనము నుండి వినండి ఒకడు యహోవాకు అర్పించవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించేటప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవి పొంగనివి అయిన పిండి వంటలను నూనె పూసినవి పొంగనివి అయిన పలచని అప్పడాలను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పించాలి ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పించాలి ఆ అర్పణములలో ప్రతిదానిలో నుండి ఒక దానిని యహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించాలి అది సమాధాన బలి పశురక్తమును ప్రోక్షించిన యాజకునిది అది అతనిదే అవుతుంది సమాధాన బలిగా తాను అర్పించే కృతజ్ఞతా బలి పశువును అర్పించే రోజే దాని మాంసాన్ని తినాలి దానిలోనిది ఏది మర్నాటికి ఉంచుకోకూడదు అతడు అర్పించే బలి మొక్కుబడే గాని స్వేచ్ఛార్పణమే గాని అయిన ఎడల అతడు దానిని అర్పించే రోజే తినాలి మిగిలినది మరునాడు తినవచ్చు మూడవ నాడు ఆ బలిపశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయాలి ఒకడు తన సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైన మూడో నాడు తింటే అది అంగీకరించబడదు అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు అది హేయము దానిని తినేవాడు తన దోషశిక్షను తానే భరిస్తాడు ఇది స్వచ్ఛంద అర్పణ కృతజ్ఞతా బలి దీనిని గురించే హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేనో వచనంలో చెప్పబడింది ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేస్తాము అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వాఫలము అర్పిస్తాము ఇది ఈ రోజున మనము అర్పించే స్థుతియాగం సనిగేవారు ఇతరులను విమర్శించేవారు స్థుతియాగము చేయలేరు ఆరాధనలో స్థుతియాగము ఎంతో ముఖ్యమైనది పన్నెండవ వచనంలో పులిసినది ఉండకూడదు అని చెప్పబడింది అయితే పదమూడవ వచనంలో పులిసిన రొట్టెను అర్పించాలి అని చెప్పబడింది ఎందుకనగా యేసుక్రీస్తు మన సమాధాన బలి ఆయనలో పాపము ఏమీ లేదు అందులో పులిపిండి లేదు అయితే ఒక పాపి తాను బలి ఇచ్చేటప్పుడు కృతజ్ఞత బలిలో పులిసిన రొట్టె అర్పించాలి అనగా మానవునిలో పాపం ఉన్నదని ఇది జ్ఞాపకం చేస్తుంది ఈ లోకంలో ఉండగా పూర్తిగా పాపరహిత స్థితి మనకు ఎన్నటికీ ప్రాప్తించదు పులుపు ఉంటూనే ఉంటుంది ఒకటి యోహాను మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము మనలో సత్యం ఉండదు గనుక మానవుడు తన పాపాన్ని ఒప్పుకోవాలి శుద్ధి పొందాలి పరిశుద్ధాత్మ సహాయంతో తన నూతన స్వభావాన్ని అనుసరించి నడుచుకోవాలి ఇదే సత్యాన్ని రోమాపత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం విషదం చేస్తుంది మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు గమనించాలి పులిసిన రొట్టె అల్లాడించే అర్పణ దానిని పైకి ఆకాశము వైపునకు ఎత్తి ఊపాలి అలాగే మన హృదయాలను దేవుని వైపునకు ఎత్తి పట్టుకోవాలి దేవుడు మనల్ని క్షమించాలి నీతి మార్గములో మనల్ని నడిపించాలి నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు దావీదు ప్రార్థన దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడు నిత్య మార్గమున నన్ను నడుపు గమనించాలి సమాధాన బలి మాంసాన్ని వెంటనే తినేయాలి ఆలస్యం చేయకూడదు అనగా మనము క్రీస్తుకు చాలా సన్నిహితంగా ఉండాలి మనస్సాక్షికి శాంతి అలవడాలంటే శోధనలను ఎదుర్కొనడానికి శక్తి కావాలంటే యేసు ప్రభువుకు అతి దగ్గరగా ఉండాలి యేసుక్రీస్తుతో ఎడతెగని సహవాసం అనుభవిస్తూ ఉండాలి ఆయన వైపు చూడాలి ఆయన ఎందు లక్ష్యం ఉంచాలి సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మన హృదయానికి కావలిగా ఉంటుంది ఈ బలులన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపునకే మనల్ని చూపుతాయి ఇప్పుడు పంతొమ్మిదో వచ్చిన నుండి వినండి అపవిత్రమైన దేనికైనా తగిలిన మాంసమును తినకూడదు అగ్నితో దానిని కాల్చివేయాలి మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చు గాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యహోవాకు అర్పించే సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనా తిని ఉంటే వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు గమనించారా అపవిత్రుడైన వ్యక్తి సమాధాన బలిలోనిది తినకూడదు అలా తింటే అతడు సమాజము నుండి బహిష్కరించబడతాడు అలాగే ఈ రోజున విశ్వాసి ఎవరైనా తన పాపాన్ని ఒప్పుకొని శుద్ధి పొందితేనే కాని దేవునితో సహవాసానికి యోగ్యుడు కాడు రక్తాన్ని తినకూడదు రక్తం ప్రాణానికి ఆధారం యేసు రక్తము మన విమోచన క్రయం అందుచేత రక్తాన్ని తినకూడదు

బలిపశువు కొవ్వును తినకూడదు అది దేవునికి చెందినది ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు పక్షిదే కానీ జంతువుదే కాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు ఎవడు రక్తము తింటాడో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగో వచనం వరకు వినండి ఎవడు యహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెస్తాడో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించేది యహోవా సన్నిధికి తేవాలి అతడు తన చేతులతోనే యహోవాకు హోమద్రవ్యములను అనగా బోర మీది కొవ్వును తేవాలి యహోవా సన్నిధిలో అల్లాడించబడే అర్పణముగా దానిని అల్లాడించడానికి బోరతో దానిని తేవాలి యాజకుడు బలిపీఠము మీద ఆ కొవ్వును దహించాలి గాని బోర అహరోనుకు అతని సంతతి వారికి చెందుతుంది సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బను ఇవ్వాలి అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలి అయిన పశువు రక్తమును కొవ్వును అర్పిస్తాడో కుడి జబ్బ వానిదే అవుతుంది ఏలయనగా ఇస్రాయేలీయుల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకు అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు దేవుడు గమనించాలి అహరోను అతని కుమారులు యాజకులు సమాధాన బలి పశువు యొక్క బోరను జబ్బను తీసుకోవచ్చు బోర అనగా వక్షస్థల భాగం ఇది క్రీస్తు యొక్క ప్రేమ హృదయాన్ని చూపుతుంది రోమాపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాడు గలతి పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచ్చినం నన్ను ప్రేమించి నా కోసమై తనను తాను అప్పగించుకొన్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను యోహాను సువార్త పదమూడో అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడిన మాట యేసు ఈ లోకము నుండి వెళ్లవలసిన ఘడియ వచ్చిందని పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు అనగా సంపూర్ణముగా ప్రేమించాడు ఇది ఆయన ప్రేమ హృదయం జబ్బ అనగా భుజము యేసుక్రీస్తు యొక్క బలాన్ని శక్తిని చూపుతుంది ఆయన మనల్ని సంపూర్ణముగా రక్షించడానికి సమర్థుడు యోహాను శుభవార్త పదో అధ్యాయం ఇరవై ఏడో వచనం నుండి ముప్పయో వచనం వరకు ప్రభు అన్నాడు నా గొర్రెలు నా స్వరము వెంటాయి నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడిస్తాయి నేను వాటికి నిత్య జీవమిస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు నేనునూ తండ్రియునూ ఏకమై ఉన్నాము యేసుక్రీస్తు తన వారిని శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు క్రీస్తునందు మనకు ఆయన హృదయము ఆయన భుజము అనగా ఆయన ప్రేమ రక్షించే శక్తి లభించాయి గమనించాలి పాత నిబంధన కాలంలో కానీ నేటి కాలంలో కానీ విశ్వాసము ద్వారానే రక్షణ కీర్తన నాలుగు వచనం ఐదు నీతియుక్తమైన బలులు అర్పిస్తూ యహోవాను నమ్ముకొనండి పాత నిబంధనలో కూడా దేవుడు తన వద్దకు తేబడిన అర్పణలు విశ్వాసముతో కృతజ్ఞతతో తేబడినప్పుడే సంతోషించాడు కీర్తనలు యాభై వచనం పన్నెండు నుండి పదిహేను వరకు యాభై ఒకటో కీర్తన పంతొమ్మిదో వచనం లోకమును దాని సంపూర్ణత నావే నేను ఆకలిగొని ఉన్నప్పటికీ మీతో చెప్పను వృషభముల మాంసము నేను తింటానా పొట్టేళ్ల రక్తము తాగుతానా దేవునికి స్థుతియాగము చెయ్యి మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మర్రపెడితే నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరుస్తావు నీతియుక్తములైన బలులు సర్వాంగ హోమములు దేవునికి అంగీకృతమవుతాయి అప్పుడు జనులు దేవుని బలిపీఠము మీద కోడెలను అర్పిస్తారు అంటూ దావీదు మహారాజు స్పష్టంగా చెప్పాడు మలాకి మొదటి అధ్యాయం ఏడో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు దేవుడు ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు మీరు నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనాన్ని అర్పిస్తారా యహోవా భోజనపు బల్లను నీచపరుస్తారా గుడ్డి దానిని కుంటిదాని రోగము బలి బలిపశువును తెచ్చి అర్పిస్తారా నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని పెడతారా మీ యందు నాకు ఇష్టము లేదు మీ చేత నేను నైవేద్యమును అంగీకరించను నేను ఘనమైన మహారాజును అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నది అంటూ దేవుడు నాటి ప్రజలను గద్దించాడు ఇంతకు తేలిన సారాంశమేమిటంటే నాటి బలులు ఏసుక్రీస్తు అనే శాశ్వత బలి వైపునకు చూపాయి హెబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం క్రీస్తు అనేకుల పాపములను భరించడానికి ఒక్కసారే అర్పించబడి తన కోసమై కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు ముప్పై ఐదో వచనం నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు వినండి వారు తనకు యాజకులగునట్లు యహోవా వారిని చేరదీసిన దినమందు యహోవాకు అర్పించే హోమద్రవ్యములలో ఉండినది అభిషేకమును బట్టి అహరోనుకు అభిషేకమును బట్టే అతని సంతతి వారికి కలిగింది వీటిని ఇస్రాయేలీయులు వారికి ఇవ్వాలని యహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించాడు ఇది దహనబలిని గూర్చి అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గుర్చి పరిహారార్థ బలిని గుర్చి అపరాధ పరిహారార్థ బలిని గూర్చి ప్రతిష్ఠితార్పణమును గుర్చి సమాధాన బలిని గూర్చి చేయబడిన విధి ఇస్రాయేలీయులు యహోవాకు అర్పణములను తీసుకొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగే ఆజ్ఞాపించాడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో దేవుడు కృతజ్ఞత బలు తీసుకురండి అన్నాడు ఇది వ్యక్తిగతమైనది దేవునికి ప్రతి ఒక్కడూ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు సమర్పించుకోవాలి కృతజ్ఞత సమర్పణ వ్యక్తిగతంగా దేవునికే అర్పించాలి అలాగే తోటివారికి కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి నీకు బదులు మరి ఒకరు ఈ పని చేయజాలరు ఎవరికి వారే కృతజ్ఞతలు వ్యక్తం చేయాలి సోదరుడా సోదరి వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నారా మీ పొరుగువారు ఎవరైనా మీకు మేలు చేస్తే వారికి కృతజ్ఞత చెప్పడం దేవుని బిడ్డల లక్షణం అది వారి విధ్యుక్తం ఈ అధ్యాయంలో ముప్పయో వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు అల్లాడించే అర్పణ పేర్కొనబడింది ఈ విధంగా అల్లాడించిన అర్పణను యాజకులు తీసుకోవచ్చు అర్పణను పైకి ఎత్తి అల్లాడించాలి ఇది దేవునికి ఇవ్వగా దేవుడు దానిని తిరిగి యాజకులకు ఇస్తాడని భావం ఈ అర్పణలు యాజకులకు పోషణగా ఉపకరిస్తాయి యాజకులు దేవుని ఇంటిపైన విచారణకర్తలు దైవ సేవకులు మొదటి కొరింతి తొమ్మిదో అధ్యాయం పదో వచనం ప్రకారం దున్నేవాడు ఆశతో దున్నాలి కళ్ళము తొక్కించేవాడు సమృద్ధి పంట పొందుతాను అనే ఆశతో తొక్కించాలి దైవ సేవకులను పోషించవలసినది దేవుని బిడ్డలే వాక్య పరిచర్య చేసే సేవకులను ప్రజలు ఆదుకోవాలి వారి అక్కరలో తోడ్పడాలి ముప్పై ఎనిమిదో వచనంలో దేవుడు పాత నిబంధన కాలంలో ఎన్నో అర్చనాచారాదులను నియమించాడు లేవియ కాండంలోని బలులన్నీ అర్పణలన్నీ ప్రజలకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి అయితే రానురాను ప్రజలు ఆచారాలు పాటించారు గాని అందులోని ఆధ్యాత్మిక భావాన్ని విస్మరించారు దానికి ఫలితంగా ప్రజలు రానురాను దేవునికి దూరమైపోయారు అలాగే ఈ రోజున కూడా సంఘం ఏవేవో క్రైస్తవ మతాచారాలను మాత్రమే చేస్తే వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండబోదు కానీ వాటి భావాన్ని ప్రజలకు విడమర్చి చెప్పాలి బోధించాలి అప్పుడే ఆరాధన అర్థవంతమవుతుంది ఆచారాన్ని పట్టుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం ముగింపులో మా శ్రోతలకు మరొక హెచ్చరిక అపరాధ బలి సమాధాన బలి నియమాలు యేసుక్రీస్తునందు నెరవేరాయి కొవ్వును రక్తమును తినకూడదు యాజకులకు ప్రజల అర్పణ వారి పోషణకు దోహదపడుతుంది ఇంతటితో పాఠం సమాప్తం ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన మా పరమతండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాము సెలువపై మాకోసము బలిపశువైన యేసు ప్రభువును బట్టి నీకు ఎంతో కృతజ్ఞనం నేటి పాఠమును మా శ్రోతల ఆత్మల నిమిత్తమై ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియులారా ఇంతవరకు మనము లేవియ కాండము ఏడవ అధ్యాయం నుండి కొన్ని శ్రేష్టమైన సత్యాలను నేర్చుకుని ఉన్నామని భావిస్తున్నాం ముఖ్యంగా అపరాధ బలి సమాధాన బలిని గూర్చి దేవుడు యాజకులకు వ్యక్తిగతంగా ఇచ్చిన కొన్ని చక్కటి హెచ్చరికల గురించి తెలుసుకున్నాం సమాధాన బలి అనేది స్వచ్ఛంద అర్పణ కృతజ్ఞత బలి అని దేవునికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు సమర్పించుకోవాలని పొరుగువారి మేలుకు కృతజ్ఞతలు తెలియజేయడం దేవుని బిడ్డల యొక్క లక్షణమని నేర్చుకున్నాం ఇందులోని ముఖ్య సారము ఏమిటంటే ఏసు క్రీస్తే మన సమాధాన బలి ఆయనలో పాపము ఏది లేదు సనిగేవారు ఇతరులను విమర్శించేవారు స్థుతి యాగము అర్పించలేరని విన్నాం ఆరాధనలో స్థుతి యాగము ఎంతో ముఖ్యమైనది పాత నిబంధనలోని బలులన్నీ ప్రభువైన యేసు క్రీస్తునే శాశ్వత వైపు చూపిస్తున్నాయి ఆయన వైపుకే మనలను నడిపిస్తాయి అపరాధ బలి పాప పరిహారార్థ బలి రెండు ఒకేలా ఉన్నాయి మానవుడు ఎంతటి ఘోర పాపియో ఏసు క్రీస్తు అంతటి గొప్ప రక్షకుడు ఏసు రక్తము అతి పరిశుద్ధం సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలి ద్రవ్యంలో పులిసిన రొట్టెను అర్పణగా అర్పించాలని విన్నాం పులుపు పాపానికి సాదృశ్యం అయితే బలి అర్పించే వ్యక్తి పులిసింది అర్పించడం అనేది మానవుడు పాపి అని ఈ లోకంలో ఉండగా పూర్తిగా పాపరహిత స్థితి మనకు ఎన్నటికీ ప్రాప్తించడని మనలో ఈ పులుపు ఉంటుందని జ్ఞాపకం చేయబడ్డాం కాబట్టి మనము పాపం లేని వారమని చెప్పుకుంటే మనము అబద్ధికులమవుతాం ప్రియ సహోదరుడా సహోదరి బహుశా నీకు నీవు పరిశుద్ధుడను నేను పరిపూర్ణుడను అనే భ్రమలో జీవిస్తున్నావా అయితే ఈ వాక్య సత్యాన్ని నీ జీవితానికి అన్వయించుకొని ప్రభు సన్నిధిలో నిన్ను నీవు పరీక్షించుకుంటూ దేవునితో సహవాసం చేయగలవు అటు కృప దేవుడు నీకు దయచేనుగాక దైవా